అవస్థ పడతా ఉంది. కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు, మేము తప్పు చేసినాము, లెంపలేసుకుంటున్నాము, దయచేసి మీరు ఆ తప్పు చేయవద్దని కొడంగల్లో, గద్వాల్లో, నారాయణపేటలో వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో 24 గంటలు నిరాటంకంగా కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం రైతులకి తెలంగాణ. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులు నేను కోరేది ఒకటే, ఆలోచించమని ప్రార్థించేది ఒకటే. మనం చాలా ప్రభుత్వాలు చూసాం ఇదే రాష్ట్రంలో, మీరు కూడా ఇదే రూమ్లోంచి ఎంతోమంది పార్టీలను, ఎంతోమంది నాయకులను ఇంటర్వ్యూలు చేసినారు, మీట్ ది ప్రెస్ పెట్టినారు, ఎలక్షన్లు చాలా చూశారు. ఇప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన బహుశా నేను పుట్టినప్పుడు ఆయన ఈ వృత్తిలోకి అడుగు పెట్టినట్టున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు 47-50 ఏళ్లలో ఎంతోమందిని చూశారు, ఎన్నో ప్రభుత్వాలను చూశారు. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ప్రభుత్వాలలో చాలా సందర్భాల్లో సమతూకం లోపిస్తుంది, సమతుల్యత లోపిస్తుంది. ఉదాహరణకి ఆనాడు ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఉండేది, పేర్లు నేను చెప్పాను అనవసరం, వాళ్ళు మళ్ళీ పేర్లు చెప్తే మళ్ళీ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. వాళ్ళు ప్రో ఐటీ, ప్రో బిజినెస్, ప్రో అర్బన్ ఫోకస్తో పోయారు. ఆ తర్వాత వారిని ఓడించి ఇంకో గవర్నమెంట్ వచ్చింది, వారు ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పువర్ ఫోకస్తో పోయారు. ఇవాళ తెలంగాణలో అరుదైన సమతూకం ఏంటంటే మీకు రెండు కనబడతాయి. ఇటు అర్బన్ డెవలప్మెంట్లో, తెలంగాణ పట్టణ ప్రగతిలో భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ అవార్డ్స్ వస్తాయి, స్వచ్ఛ సర్వేక్షన్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డ్స్ వస్తాయి.